ఎన్కౌంటర్ కావడం సంతోషంగా ఉందన్నారు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. నయీం అనుచరుల్ని ప్రభుత్వం ఏరివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. భువనగిరిలో నయీం ఇష్టానుసారంగా అరాచకాలు సృష్టించాడని, నయీం అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో తనను టార్గెట్ చేసినట్లు చెప్పిన శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నయీం బాధితుల్లో భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అసలు నయీం పైళ్ళ శేఖర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు అనే దానిపై ప్రస్తుతం ఆయన మా దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తీసుకుందాం. చెప్పండి సార్, అసలు నయీంకి మీకు సంబంధం ఏంటి సార్? ఆయన మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? నన్ను టార్గెట్ చేసిన అన్న విషయం నేను పేపర్లో న్యూస్లో చూస్తానని తెలిసింది. యాక్చువల్గా ఏంటంటే, నయీం అంటే అలా గ్యాంగ్ కొంతమంది భువనగిరిలో ఉండేవాళ్ళు. వాళ్ళ నేను వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఆగడాలు కట్టడేయడానికి మ్యాక్సిమం ట్రై చేసిన, చాలాసార్లు పోలీసులు పిలిపించుడు, ఇది పద్ధతి కాదు, బెదిరిద్దని చెప్పి చాలామంది చెప్పి చెప్పి చెప్పిన తర్వాత కూడా, తర్వాత ఏమైందంటే ఇదే కార్యక్రమంలో ఇక మనకు అప్పటికి ఎస్పీ గారు ఉండేది మాట్లాడేది, ఇప్పుడు పీడియా పెట్టడం జరిగింది. మీరు అంటే మీరు ఈ టికెట్ టీఆర్ఎస్ నుంచి టికెట్ భువనగిరి పోటీ చేసే ముందే నయీంతో మీరు మాట్లాడుకున్న తర్వాతనే ఈరోజు మీరు టీఆర్ఎస్ టికెట్ తీసుకున్నారనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అసలు నేను ఇంతవరకు డైరెక్ట్గా నయీంను చూసింది కానీ మాట్లాడింది కాదు లేదు. అసలు నాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భువనగిరి టికెట్ ఇచ్చాడు, ముందే చెప్పాడు. నేను ఆడేళ్ళ బాగా సర్వీస్ చేశాను, పబ్లిక్ బాగా సర్వీస్ చేసిన అని చెప్పి అదే ఉద్దేశంతో ఈరోజు భువనగిరికి ఇచ్చాను నా టికెట్. కాబట్టి నేను భువనగిరి నుంచి పోటీ దానికి సంబంధం నయీంకి సంబంధం లేదు. నయీం ఎప్పుడైనా ఫోన్ చేశారా మీకు? నాకు అసలు ఎప్పుడు ఫోన్ చేయలేదు. నేను నార్మల్గా కూడా ఫోన్ అనైడెంటిఫైడ్ కాల్ ఫోన్ లిఫ్ట్ చేయను, కదా పక్క వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏదో ఫోన్ చేసి అనేటోడు మనం ఎప్పుడు పట్టించుకోవాలి కూడా. అదే ఆయనకున్నది ఏంటంటే, గత నాయకులు ప్రభుత్వం మరి ఎట్లా ఉండని తెలియదు, కానీ ఈ ఫీల్ ఎమ్మెల్యే నాకు ఉండాలనే ఫీల్లో ఉండడు. దీన్ని ఎప్పుడు చేస్తాం యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇలాంటి వాడు ఉండే ఉండదు. అంటే నయీం ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించాడు అంటే నేను చెప్పినట్లు వినకుంటే మాత్రం ఉండవు, అసలు నువ్వు భువనగిరిలో అడుగు పెట్టకూడదు నాకు చెప్పకుండా అని చెప్పేసి కూడా మిమ్మల్ని నయీం బెదిరించాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? అది ఆ వాస్తవం. నాకు ఫోన్ చేసి నువ్వు రావద్దని ముచ్చటం లేదు. గెలిచినప్పటి ప్రతిరోజు అయినా ప్రతిరోజు కొన్ని కాన్స్టిట్యూన్సీలే ఉన్నా అలాంటి కార్యక్రమం ఏం చేయలేదు. కాకపోతే వాట్ ఈ ఆయన అనుకున్నది ఏంటంటే, నాకు కలవాలి ఎమ్మెల్యే అనే ఫీల్ ఎక్కువ ఉండేది ఆయన. నా ఎమ్మెల్యే నా గలవడు నాతో మాట్లాడనే ఒక అహంభావం అనేది అది ఒక్కటి బాగుండే. దానికి మనం అపోజ్ చేస్తున్నాం. నో క్వశ్చన్, నువ్వు ఎవరు తెలియదు, నీకు సంబంధం లేదు. కాదు ఎక్కడి కనుక ఎక్కడికి వస్తానన్నా కూడా నాకు నువ్వు అవసరం లేదు. నాకు ఎందుకు మీతో నాకు అవసరం లేదని చెప్పి. అంటే రెండేళ్ళు ఒక్కసారి కూడా కలవలేదా? కలవలేదు. ఫోన్లు కూడా చేయలేదు? ఫోన్ అంటే ఇప్పుడు పక్కలు ఎవరన్నా నా పక్కపంట ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఎమ్మెల్యే గారికి చెప్పండి నేను వచ్చి కలుస్తా అనేది, లేకపోతే అని నాకు కలవడాను అంటే అలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా అపోజ్ చేస్తారు. పక్కలు ఎమ్మెల్యే నచ్చదు, ఎందుకంటే ప్యూర్లీ మనం సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కోసం వచ్చినాం, ఇలాంటి కార్యక్రమం నచ్చదు అసలు. అందుకని ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేను ఎక్కడైనా మీరు వినకపోవడం తట్టే మీ పైన రెక్కి కూడా నిర్వహించాడు నయీము అనేది ఒకటి జరుగుతుంది, నిజమేనది? నేనైతే చూడలేదు, అలా చేయాలి నాకేం అవపడలేదు. మరి బ్యాక్ చేసి ఉంటే నాకు తెలియదు. ఇంకోటి, భువనగిరిలో అంటే మీరు భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, నయీం బాధితులు ఎప్పుడైనా మీకు వచ్చి ఫిర్యాదు చేశారా నయీం ఇట్లా బెదిరించేవాడు మమ్మల్ని, మాకు రక్షణ కావాలి, మాకు న్యాయం కావాలని చెప్పేసి నాకు ఎమ్మెల్యే ఉన్నారు కదా, అట్లా మీకు ఎవరైనా బాధితులు వచ్చి మీకు ఫిర్యాదు చేశారా నయీం పైన? చాలామంది వచ్చేటోళ్ళకి ఇట్లా ఇట్లా ఉన్నది కదా ల్యాండ్ ఏదో అని వచ్చేవాళ్ళు ఇట్లా వచ్చేవాళ్ళు కాబట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేటోని. అట్ ద సేమ్ టైం ఎవరైనా నీకు ఎవరైనా పిలిచిన వాళ్ళని కూడా అంటాడు ఫోన్ చేసి ఇలాంటి పని చేయొద్దని చెప్పి బాగా అపోజ్ ఉన్నా. 2 ఇయర్స్ ఎప్పుడు కానీ ప్రతి పనికి చెడు, వాళ్ళు ఏదైనా చేద్దాం కూడా ప్రతి పనికి అడ్డుపడేసినాం. ఇవన్నీ కొంచెం కార్యక్రమం చేసుకున్నాం తెలవకుండా పోయిండు. కానీ ఈరోజు ఏదేమైనా కానీ మన ముఖ్యం మన ప్రభుత్వం చాలా మంచి పని చేసింది, ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిమ్మల్ని నయీం టార్గెట్ చేశారు కానీ దీని వెనక కాంగ్రెస్ కానీ టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అసలు ఆయనే క్రియేట్ చేస్తారు నాయకులు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చెప్తే నాయకులు ఇంటర్ ఉండొచ్చు, అధికారులు ఇంటర్ తప్ప వాళ్ళు చెప్తే పరిస్థితి ఉండదు. టార్గెట్ చేయడం వాళ్ళ పాత్ర నాకు అనిపించలేదు. మరి ఇప్పుడు న్యూస్ చూస్తా అనుకుంటున్నా, నన్ను టార్గెట్ చేసి ఏదో హెల్మెట్ చేసి మళ్ళీ ఏదో బై ఎలక్షన్ పెడతాను న్యూస్లో చూసినా. కానీ ఏదైనా ఏ ఆలోచన కూరుడు. నేను ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్, టెన్ గ్యాంగ్స్టర్ ఇన్ని రోజులు భువనగిరి అనేది నాది, నా సామ్రాజ్యం, నా సైన్యం అన్న ఫీల్లో ఉంటాడు. ఇక నయీము ఎన్ఎం ట్యాక్సీ అనేది ఒకటి ట్యాక్సీ వసూలు చేసేవాడు, అక్కడ వ్యాపారవేత్తలతో చిన్న వ్యాపారాల నుంచి కూడా పెద్ద వ్యాపారాల నుంచి కూడా డబ్బులు వసూలు చేసేవాడు ట్యాక్సీ రూపంగా.
గవర్నమెంట్ కట్టకుండా సరిగా న్యాయం కట్టాలని. అట్లా మీకు కూడా వ్యాపారాలు ఉన్నాయని కూడా, మీరు కూడా అట్లాంటి ట్యాక్సీలు కట్టడం కట్టాలని చెప్పేసి అలాంటివి ఏమైనా వచ్చిందా, మీరు కూడా ఏమైనా కట్టారా? అసలు ఆయనకు నయం అనేటోడు అసలు నాకు శేఖర్ రెడ్డి ఒకసారి మాట్లాడతానని ఫీల్ అయ్యేటోడు, నన్ను పైసలు అడగపించట్లేదు. అసలు మాట్లాడాను కదా, అసలు ఎక్కడ నేను ఛాన్స్ ఇవ్వలే ముందు, నాకు ఫోన్ చేసి పైసలు అడిగే అవసరం లేదు ఆయనకు. నాకు ఏదంటే ఉండే పరిస్థితి ఆ రోజులు లేదంటే నేను మాట్లాడేసారనే ఫీలింగ్ లేదు, నాకు ఎగనెస్ట్ పోవద్దనే ఫీల్ ఉన్నాడు తప్ప నన్ను అడిగే పరిస్థితి లేదు. ఇక నన్ను అడిగా అసలు నిజంగా కూడా రాయకుల నాయకులు పరిస్థితి లేదు ఓడు. ఇక అంటే నయంతో నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి కూడా మీరు ముఖ్యమంత్రితో కూడా మొరవ పెట్టుకున్నారనేది కూడా ఒకటి ఉంది. నిజంగా మీరు ముఖ్యమంత్రికి ఈ విషయం ఫిర్యాదు చేశారా? తప్పది. నేను చెప్పిందంటే ఆ రోజుల్లో మన పైలట్ ఎస్కాట్ ఎందుకు అప్పుడు స్టేట్ జిల్లాలో బంద్ చేశారు. ఎస్కాట్ బంద్ చేయడం వల్ల ఇట్లా ఎస్కాట్ నైట్ టైం అప్పుడు పండుగ ఉండేవి, దసరా పండుగ అట్ ద సేమ్ టైం బతుకమ్మ పండుగ ఉండే, అది చెప్పిన సార్కు తర్వాత ఇంటెలిజెన్స్ మాట్లాడాడు. మరి వాటి వాళ్ళు ఏం సమాచారం ఇచ్చిన తెలియదు ఇంటెలిజెన్స్. మరి ఇమీడియట్లీ నాకు నెక్స్ట్ నుంచి ఎస్కాట్ మన బీపీ బండి ప్లస్ ఎస్కాట్ ఉంటుంది. నయంతో థ్రెట్ ఉందనే నిధుల్లోనే ఈరోజు మీకు ఎస్కాట్ ఎక్కువ మించారంటారా? తెలియదు నాకు, అది ఇంటెలిజెన్స్ తెలియదు నాకు తెలియదు. అవసరం ఈరోజు నయం ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఎన్కౌంటర్ పాత్రలో అంటే ఈరోజు 50% మీది కూడా ఉంది. అంటే ఈరోజు మీపై ఇంత టార్గెట్ చేశాడు కాబట్టి మీరు సీఎంతో ఒత్తిడి చేసినందుకు ఈరోజు నయం ఎన్కౌంటర్ అయ్యాడు, దీంట్లో 50% అలా శేఖర్ రెడ్డి కూడా ఉంది అనేది అంటున్నారు. నిజమేంటారు అది? నేను వచ్చిన తర్వాత నిజంగా కూడా బొనీరి కాన్స్టిట్యూన్స్లో భయపెట్టారు. అసలు నయం అనే మాట చెప్పడానికి భయపెట్టారు. కాంప్లైంట్ ఎక్కడ కాంప్లైంట్, వాడు ఏది చెప్తే చేశారు. వెరీ నేను ఫస్ట్ రాగానే కూడా మళ్ళీ నేను చాలా బాధపడ్డాను. అసలు ఏంది ఇది భువనగిరి ఇట్లా ఉన్నది? సమాంతర ఏ గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఇక్కడ సమాంతర పాలన ఆల్మోస్ట్ అట్లా ఉండే. నేను 100% వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ అనిపించింది నాకు కొన్ని రోజులు. అసలు ఏంది భువనగిరి ఎట్లా సెట్ అవుతుంది? ప్రజలు మంచోళ్ళు కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఏం చేయలేకపోతారు నాయకులు అనుకోండి, ప్రజలు అనుకోండి. ఏదో ఒకటి చేయాలని టెన్షన్ నాకు పక్క ఉండే. నేను ఇది ఒకటి చేస్తే కానీ ప్రజల్లో హ్యాపీగా లివింగ్ పరిస్థితి వచ్చేది. ఇక నయంతో ఇటు అధికార పార్టీ నేతలు కూడా సంబంధాలు ఉన్నాయి, ఇటు విపక్షాలు కాకుండా అధికార పార్టీ నేతతో కూడా సంబంధాలు ఉన్నాయి అంటున్నారు, అలాంటిది ఉందంటారా మీరు? ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, సిట్ దర్యాప్తు బాగా జరుగుతుంది, అందు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు. కానీ ఎవరున్నా వదిలిపెట్టదు అట్ ఎనీ కాస్ట్. ఇలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటి గ్యాంగ్స్టర్ పెంచి పోషించడం వలన ఇటు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచిది కాదు. ఈరోజు వదిలిపెడితే రేపు ఇంకోటి వస్తాడు అంటే ఆ క్యారెక్టర్ పోదు కదా. ఈజీ ఇదంతా ఈజీ మనీ, దిస్ వేస్ట్ గో సేడ్ పోతుంది, ఈజీ మనీ కోసం పోతుంది కదా. ఇప్పుడు నయం ఎన్కౌంటర్ అయ్యాడు, ఇప్పుడు నయం పాత్ర ఆయన అనుచరులు ఎవరన్నా పోషించే అవకాశం ఉంది అనుకుంటారా? ఎట్లా దీన్ని ఎట్లా అణిచివేయాలి మొత్తం పూర్తిగానే? కూకటి వేళ్లతో తీసుకుపడాలి, ఇంకోరికి ఆలోచన కూడా రావద్దు. రౌడిజం చేద్దాం, గుండా చేద్దాం, గ్యాంగ్స్టర్ చేద్దాం అనే ఆలోచన రావద్దు. కూకటెళ్తూ ప్రభుత్వం తీసేస్తుంది. ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా మేము కూడా భూమి కాన్స్టిట్యూన్లో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు ఏదున్నా కూడా ఇమీడియట్లీ పోలీసులు వచ్చి ఫిర్యాదు చేసినట్టు ఇస్తాం. ఇప్పుడు నయం ఎన్కౌంటర్ అయ్యాడు, భువనగిరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి? దే ఫీల్ చాలా ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓపెన్ అంటే ఇంతకుముందు ఎట్టుండే అంటే నయం అంటే నవ్వడానికి కూడా ధైర్యం ఉండాలి, కంటి నుంచి నీళ్ళు రావడానికి ధైర్యం ఉండాలి, ఏడవడానికి కూడా అలాంటి పరిస్థితులు మునిగిలు. ఇప్పుడు నయం ఎన్కౌంటర్తో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ, అసలు ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ అనిపిస్తుంది. యాజ్ ఎమ్మెల్యేగా నాకు ఇంతకంటే ఇంకా నేను కోరుకుంది కూడా లేదు. అసలు ఉండే ఫస్ట్ నా కోరికలు నేను వచ్చే ముందు ఒకటి నిమ్స్ హాస్పిటల్, ఒకటి బునాదం కాలు ఉండే. నేను వచ్చిన తర్వాత ఇది ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, ఇక పొలిటికల్ లీడర్లను కూడా బాగా బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు నయం అంటారు. ఇప్పుడు మీరు కూడా వ్యాపారవేత్త, అట్లా మిమ్మల్ని కూడా ఎప్పుడన్నా బెదిరించి డబ్బులు వసూలు చేయడం, డబ్బులు కావాలి అని డిమాండ్ చేసేవాడా? అసలు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే వాడు అసలు పొలిటికల్ తెరువు కానీ పోలీసుల తెరువు కానీ పోడు. అందుకోసం ఈ స్టేజ్కి వచ్చింది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పొలిటీషియన్ తెరువు, అట్ ద సేమ్ టైం పోలీసుల తెరువు పోలే కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది, పోయింటి స్టేజ్ రాకపో. మీరు కూడా అంటే ఈ నయం టార్గెట్ చేయడంతో గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళారు,
అనేది ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది తప్పదు. ఇప్పుడు మీరు కూడా వచ్చారు మొన్న, మీరు వచ్చి చూసారు. నేను అంతకుముందు పోయి ఒక 1 మంత్ ముందే అనుకుంటా, ఎవ్రీడే నేను బుణాయంకాల కాలే కూర్చున్నా, మార్నింగ్ 7 టు ఈవినింగ్ 7 వరకు. అట్లే చనిపోయినా కూడా మొన్న నేను 15 ఆగస్టు 4 వచ్చిన ఇంటికనే ఉన్నా, అందరితో మాట్లాడుతున్నా. కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇయ్యాలని చెప్పాను. ఎందుకంటే ఈ టైంలో డిస్టర్బెన్స్ ఎందుకు? కానీ చుట్టూ అధికారులు పనిచేస్తున్నారు, ప్రజలు కూడా ఇప్పటికే బాగా ఉన్నారు అని చెప్పి నేను ఇవ్వలేదు. అంతే తప్ప నేను ఎక్కడ కూడా ఇక్కడనే ఉన్నా. ఒక 3 డేస్ బెంగళూరు వేసిన తప్ప నేను ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది పల్లా శేఖర్ రెడ్డి గారు చెప్పేది. నయీం ఎన్కౌంటర్ ఎంతో సంతోషంగా ఉంది, ప్రజలకు కావచ్చు నాకు కూడా ముఖ్యంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా శేఖర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంటూ, ఇక ఎవరెవరు అధికార పార్టీ కావచ్చు, విపక్షాల పార్టీ ఎవరు చెందినా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అమర్తో రాజేష్, HMTV హైదరాబాద్.